కథామంజరి శ్రావ్య సంచిక ఫిబ్రవరి 2023 డాక్టర్స్ స్పెషల్ రెండవ భాగం. కథ అమ్మతనం. కలం డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ గారు. గళం గాయత్రి రామోజీ. సీతప్ప అంతలా చిక్కిపోయావేమిటే అని మా అమ్మని పలకరిస్తే నవ్వేసేది. అంతేగాని ఏదో నెపం వేసి మాట్లాడేది కాదు. అదేమి నువ్వు తినడం కూడా తగ్గించేశావే అని మా పెద్దమ్మయ్య అనేవాడు. ఆయన పేరు మోసిన డాక్టర్. ఆయన భార్య మాత్రం అతనితో మాట కలిపేది కాదు. ఆ మాత్రం ఒళ్ళు తగ్గితేనే మంచిదిలేండి, కాస్త ఒళ్ళు పొగరు కూడా తగ్గుతాయి అని వెగటుగానే మాట్లాడేదిట. అంతేకాదు అంతమందిని కనడం ఓ గొప్పనుకోవడం అంటూ తనకి సంతానం కలగకపోవడాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించేది. ఇక మా మామయ్యకి పిల్లలు లేని వెలితికి మాటలుండేవి కావు. తన వల్ల ఆమె గర్భవతయ్యే అవకాశం లేదని నిర్ధారించడం ఆయన న్యూనతాభావానికి కారణమని అనేవారు అందరూ. పిల్లలు కలగకపోతే ఏం, ఇంతమంది ఉండగా లోటే ఉంది అని అనేది మా అమ్మమ్మ. కన్నవాళ్ళనే లెక్క చేయని వాళ్ళు ఎంతమంది ఉంటే ఏం లాభం అనేది మా చిన్నత్తయ్య మా పెద్ద మామయ్యని దెప్పుతూ. ఎంతసేపు దెప్పడం తప్ప నీ నోటంట మంచి మాట రాదా అంటూ మా చిన్న మామయ్య అనేవాడు. అంతకంటే కఠినంగా మాట్లాడడం అతనికి తెలియదు. ఇంతకీ మా చెల్లెలు చిక్కిపోతోంది, 4 రోజులు ఉండమంటాను అనేవాడు మా చిన్న మామయ్య. పిల్లలో పిల్లలో అని 10 సార్లు తలుచుకుంటుంది ఆవిడ. అలాంటిది ఇక్కడ ఉండమంటే మాత్రం ఉంటుందా అని విసుక్కునేది మా చిన్నత్తయ్య. అది సర్లేదే, 2 ఏళ్లలో ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, వచ్చినప్పుడు ఆదరించాలి కదా అని అనేవాడు. మా చిన్నత్తయ్యకి మా అమ్మ అంటే నచ్చేది కాదు. ఆవిడ జమీందారంలా వెలగబెడితే నేనేమంత తక్కువ తిన్నానా, నేను ముద్దుగా పెరిగిందన్నే అని చాలాసార్లు అనడం నాకు బాగా జ్ఞాపకమే. ఇదంతా నా వలనే. నా కోసం మా అమ్మ మామయ్య ఇంటికి అప్పుడప్పుడు వచ్చేది. మా ఊర్లో గుడి లేదు, బడి లేదు అంచేత హై స్కూల్ చదువు కోసం నన్ను మా మామయ్య ఇంట్లో ఉంచి చదివించాల్సి వచ్చింది. ముందులో అత్తయ్య ఆధ్వర్యంలో విజయనగరంలో కాపురం పెట్టి చదివించాలని చూస్తే ఆవిడ్ని ఓ ఆట ఆడించేవాడినట. వీడికి కొంచెం చదువు వచ్చేటట్టు చూడన్నయ్య, చచ్చి నీ కడుపును పుడతాను అని మా అమ్మ బతిమాలుతుంటే నాకు ఏడిపోచ్చేది. చదువు అంటే ఎందుకంత అసహ్యమో నాకు అర్థమయ్యేది కాదు. ఆటలంటే మాత్రం ఇష్టపడేవాణ్ణి. అల్లరి చేయడంలో కూడా ఫస్టే. అన్ని ఆటలు బాగా ఆడతానని మెచ్చుకున్న వారే అల్లరి చేస్తే తిట్టేవారు. చివరికి లెక్కలు నేర్పించడానికి ప్రైవేట్ మాస్టర్ దగ్గరికి పంపారు. అయినా సరే సెకండ్ ఫారం పరీక్షలో నాకు బొటాబొటి మార్కులు వచ్చాయని తెలిసి మా మామయ్య నా గూబ గుయ్యమనిపించాడు. ఆ సంఘటనతో నేను ఇంట్లో నుంచి పారిపోదాం అనుకున్నాను. బస్టాండ్కి వెళ్ళి ఓ బస్సులో కూర్చొని ఏడుస్తుంటే డ్రైవర్ వచ్చి అడిగాడు, నీకెందుకు అన్నట్టు చూశాను. అతను రెట్టించి ఎందుకు ఏడుస్తున్నావు అడిగాడు. పరీక్ష పోయింది అంటూ బుర్ర దించుకున్నాను. హో సంతేనా అని నవ్వేశాడు. ఆ నవ్వు చూస్తే నాకు చాలా ఉక్రోషం వచ్చింది. నా అలాగే అన్నమాట అంటూ నా వైపు వెటకారంగా చూస్తూ, బాగా చదవకపోవడం వలన నేను ఇలా డ్రైవర్ ఉద్యోగంలో చేరవలసి వచ్చింది, నాలా పాడవకు, బాగా చదువుకో అంటూ భుజం తట్టాడు. నాకు ఆ మాటలు పెద్దగా రుచించలేదు. ఇంతకీ మనదే ఊరు అంటూ అడిగాడు. నేను మాట్లాడలేదు. ఈసారి నన్ను తేరిపారా చూసి, నువ్వు డాక్టర్ గారి తల్లూక కదూ అంటూ తీక్షణంగా చూశాడు. నేను గమ్మున బస్సులో నుంచి దూకబోయాను. అతను అడ్డంగా నిల్చొని, నువ్వు మళ్లీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తే డాక్టర్ గారితో చెప్పగలను అంటూ గదమాయించి దారి ఇచ్చాడు. నేను బస్సు దిగి ఇంటి దారి పట్టాను. అతను నన్ను అలా దెబ్బలాడటంతో నాలో మార్పు వచ్చిందన్న విషయం నాకొక్కడికే తెలుసు. నా పరీక్ష పోయిందని తెలుసుకున్న మా అమ్మ నన్నేమనకుండా మామయ్యని బతిమాలుతూ కంట్లో నీళ్లు పెట్టుకున్న దృశ్యం చూసి నేను తట్టుకోలేకపోయాను. అంతే, మా ఊరు వచ్చేసి ఇంట్లో కూర్చొని ఏడ్చాను. మామయ్య ఆసుపత్రి పని మధ్యలో వదిలేసి మా ఊరు వచ్చేశాడు. నా భుజం మీద చెయ్యి వేసి, కోపంలో ఏం చేసుకున్నానో ఏం చేస్తున్నానో తెలియదు గాని నేను నీ మీద చెయ్యి చేసుకున్నానని మీ అమ్మకు తెలిస్తే నా పని అయినట్టేరా అని తెగనొచ్చుకున్నాడు. ఇంతమంది ఉండగా నీకొక్కడికి చదువు అవ్వకపోవడం ఏమిట్రా విచిత్రంగా ఉంది. మీ ఇంట్లో ఎవరికీ బాధ లేదు. నీ ఒక్కడి కోసం మీ అమ్మ నన్ను ఎంతలా బతిమాలైందో నీకు తెలిస్తే నువ్వు అలా చెయ్యవు. మీ అత్తయ్య ఊర్లో లేదు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఆవిడ నిన్ను మాటలతో చంపేసేది, బ్రతికిపోయావు అంటూ ఒక నిమిషం ఆలోచించి మళ్లీ తానే అన్నాడు. సెకండ్ ఫారం కాబట్టి
నిన్నెలాగోకలాగా థర్డ్ ఫారంలోకి పంపే ఏర్పాటు చేస్తాను గాని ఇక సరిగ్గా చదువుకోకపోతే నువ్వు గేదెలు తేలుకోవడానికి కూడా పనికి రాకుండా పోతావు, నా మాట విను అంటూ నా చేతులు పట్టుకున్నాడు. ఆ క్షణంలో మా మామయ్య నాకు దేవుడిలా కనపడ్డాడు. ఆ తర్వాత ఎప్పుడో చెంప చెల్లు అనిపించాడు కాబట్టి మీ వాడికి జ్ఞానం వచ్చింది, లేకపోతే బలాదురుగా తిరిగేవాడే అని మా హెడ్ మాస్టర్ మా నాన్నతో అన్నారట. ఆ విషయం మా అమ్మ చెవిలో పడింది, కానీ ఆ విషయంలో మా అమ్మ ఆరోగ్యం కొద్దిగా దెబ్బతిని ఉంది. ఆ సమయంలో మా అమ్మని తనతో తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచుకుని వైద్యం చేద్దామని మా మామయ్య అనుకున్నాడు. కానీ అమ్మ పడనీయలేదు. నా ఇంటిని ఆయన్ని ఎవమీదో వదిలిపెట్టి నేను రాలేనరా, ఈ వయసులో ఆయన్ని జాగ్రత్తగా కనిపెట్టి ఉండకపోతే పాడైపోతారు అంటూ చెప్పేసింది. కాఫీ గ్లాస్ మా మామయ్యకి అందిస్తూ, మా చంటివాణ్ణి నువ్వు బాగా చూస్తున్నా, అప్పుడప్పుడు వాడు నా కళ్ళకి కనబడకపోతే నాకు అదోలా ఉంటుందిరా, నా ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు వీళ్ళు బాగుండాలి కదా, అంచేత నువ్వు మరోలా అనుకోకు, వీలు చూసుకొని వస్తానులే అంటూ నొచ్చుకుంటూ చెప్పింది. ప్రతిసారి మా మామయ్య మా ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చునేవాణ్ణి. మా మామయ్య ఒక్కడూ తిరిగి వచ్చి ఆ విషయాలన్నీ నాతో చెప్పేవాడు. మా అమ్మ అలా తనని తాను నిర్లక్ష్యం చేసుకుంది. తెలియకుండానే క్షయవ్యాధి ఆమెను దహించేస్తుందన్న విషయం ఆలస్యంగా తెలిసింది. మద్రాసు తీసుకెళ్లాలా అని మా మామయ్య నాన్న అనుకున్నారు, కానీ ఆ విషయం మా అమ్మ దగ్గరే చెప్పలేకపోయారు. చెప్పినా ఆవిడ వినే రకం కాదు. ఆ పరిస్థితుల్లో కూడా మా అమ్మ మమ్మల్ని ముద్దు చేసేది. ఇంట్లో ఇంతమంది ఉన్నా తానే వంట పని ఇంటి పని చేసుకునేది, పైపెచ్చు పైవాళ్ళ చేతులతో తినిపిస్తే వాళ్ళ బుద్ధులే వస్తాయి అని అనేది. ఒకరోజు వంటింట్లో వంట చేస్తూ స్పృహ తప్పి పడిపోయింది. అర్జెంటుగా విశాఖపట్నం పెద్ద ఆసుపత్రికి తీసుకురావాల్సి వచ్చింది. ఇంట్లో వాళ్ళందరినీ వదిలి వెళుతూ మా అమ్మ వెక్కి వెక్కి ఏడ్చింది. అది తలుచుకుంటే ఇప్పటికీ నాకు ఏడుపు వస్తుంది. ఇదిగో లింగమ్మత్త, ఇవి చేతులు కావు కాళ్ళనుకో, అభంశుభం తెలియని అమాయకుడు వాడు, వాణ్ణి నీ చేతుల్లో పెడుతున్నాను, ఏం తల్లారు చేసినా విసుక్కోకుండా కాస్త కనిపెట్టు, వేళకింత అన్నం తినకపోతే నీరసపడిపోతాడు, నా కోసం బెంగ పెట్టుకోకుండా చూడు లింగమ్మత్త, నీకు జీవితాంతం రుణపడి ఉంటాను అత్తమ్మా అలా అంటూ హృదయ విదారకంగా రోధిస్తూ ఆసుపత్రికి వెళ్లి అలాగే వెళ్లిపోయి 3 దశాబ్దాలు గడిచిపోయాయి. 100 ఏళ్ళు నింపుకున్న మా అమ్మని ఫోటోలో చూస్తుంటే, ఏమిట్రా ఇవాళ ఆసుపత్రికి వెళ్ళవా అన్న మాటలు వినబడి వెనక్కి చూశాను. అమ్మ కనపడలేదు, కానీ అమ్మతనం ఇంకా నా కళ్ళల్లో కనబడుతూనే ఉంది. మీరు విన్న కథ అమ్మతనం. కథను డాక్టర్ ప్రయాగ మురళీమోహన్ కృష్ణ గారు. గళం గాయత్రి రామోజీ.